ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పం తీసుకున్నారో మరి ఉజ్వల పథకం కింద ఇప్పటి వరకు 6 కోట్ల సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. వారి ఉద్యమం ఒక్కటే, 10 కోట్ల జనాభాకు పేద పబ్లిక్ ఎవరైతే వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో సిలిండర్ లేని వారికి ప్రతి ఒక్కరికి సిలిండర్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఏదైతే వారి ఈరోజు తల్లులు మరి పొయ్యిల మీద అండుకుంటే కళ్ళకు నీళ్ళు వస్తాయనే ఉద్దేశంతో ఆయన పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కనుక ప్రతి ఒక్కరికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి, మరి వాళ్ళు కూడా నా తల్లులతో సమానం అనే ఒక సంకల్పంతో ఈరోజు 10 కోట్ల సిలిండర్లు పంపిణీకి కంకణబద్ధులై మరి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పేద మహిళలకు మరి సిలిండర్ లేని వారికి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పబ్లిక్ ప్రతి ఒక్కరూ, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ మరి అక్షయ గ్యాస్ కానీ ఎక్కడ ఏ మండలానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి పోయి వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్టయితే వారు 2 రోజుల్లో సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. 1 రూపాయి ఎవరికి కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. వారే స్వచ్ఛందంగా ఇండియన్ వాళ్ళు గ్యాస్ వాళ్ళు వచ్చి మీకు పిడియేసుకున్నట్టయితే మరి వాళ్ళే వచ్చి పిడియేసి కూడా పోతారు. ఎందుకంటే సేవా కార్యక్రమం కనుక వాళ్ళు కూడా వాళ్ళ వంతు కూడా సేవ చేస్తారని మరి అక్షయ గ్యాస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ